अंदर की नमस्कार बी कोट्टकोट मंडल में मंडल हेड क्वार्टर रामकृष्ण अने न्यायमूर्ति गारी आक्रंदन बाध कल्लारा चूसी चलिंची पोयां दादापू आये हिस्ट्री चेप्ते गंट सेप पट्टिंदी वाळ्ळकु बंपर आफर दोरिकिंदि दलितुडु न्यायमूर्ति रेंडु व्यवस्थलनु दब्बतीसे कुट्र जरुगुतुंदि इक्कड लेरा राष्ट्रंलो मुख्यमंत्री गारु प्रजल आक्रंदनलु मीकु विनपडवा दलितुलु मीकु ओट्लु लेदा चेप्पंडि దళితులు మాకు అవసరం లేదని చెప్పండి వెళ్ళిపోతాం మీ రాష్ట్ర ముద్రేసి అసలు 151 సీట్లు రావడానికి ఏంటి కారణం ఒక్కసారి ఆలోచించండి ఒక్క సెకండ్ మా గురించి ఆలోచించండి దళితుల గురించి చెప్పలేరా మీరు మీ ప్రజాప్రతినిధులకి గ్రామ స్థాయిలో ఏం జరుగుతుందో మీరు చూడలేకపోతున్నారా మీ దగ్గర రావడం లేదా దాదాపు 30 మంది సలహాదారులు లక్షల జీతాలు పెట్టుకొని ప్రజల ధనాన్ని ఇచ్చి చెప్తున్నారు మీకు ఎవరు సలహాలు ఇవ్వడం లేదా ప్రతి దళితుడు ఈ రోజు మూగ రోదన అనుభవిస్తున్నారు మీకు చెప్పలేకపోవచ్చు మీ అరాచకాలు చూసి బయటికి రాలేకపోవచ్చు తొందరలోనే దానికి తగిన ఫలితం మీకు చూపిస్తాను 125 అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ గారికి ఒక ఉద్యానవనం లాగా ఆహ్లాదకరంగా చేయాలను తలస్తే దానికి నిదులిస్తే ఏం కన్ను పుట్టిందండి మీకు అంటే ఇంత స్థలం అవసరం లేదనుకొని ఇంత పెద్ద సుందరమైన ప్లేస్ అవసరం లేదనుకొని ఇంకో చోట తలిస్తారా చేయండి అక్కడ కూడా చేయండి మీకు చిత్తశుద్ధి ఉంటే అంటే ఈ శిథిలాలు ఇలాగే ఉండిపోవాలా ఆ ప్రదేశంలో వెళ్లే వాళ్ళందరూ చూసి ఎక్కిరించాలా మమ్మల్ని దయచేసి చెప్తున్నాం ఇది రిక్వెస్ట్ అనుకోండి బాధ అనుకోండి ఏదని అనుకోండి దయచేసి చెప్తున్నాం ఇది రిక్వెస్ట్ అనుకోండి బాధ అనుకోండి ఏదని అనుకోండి ఒక్కసారి మా గురించి మాట్లాడండి మీకు ఎంత బిజీ అయినా ఉండొచ్చు మీరు ఈ రాష్ట్రంలో కోవిడ్ కరోనాని మహమ్మారి విలయతాళం చేస్తోంది దాన్ని మీరు అరికట్టుతున్న తీరు మేము చూస్తూనే ఉన్నాం కొంతమంది డాక్టర్లు చచ్చిపోతున్నారు పోలీసులు చచ్చిపోతున్నారు అధికారులు అయినా మీరు ప్రజలతో కలిసి తిరగండి సహజీవనం చేయమని చెప్తున్నారు అందుకే తప్పని పరిస్థితుల్లో వచ్చాం బయటికి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మా దళిత బిడ్డల్ని కాపాడుకోవడానికి వచ్చాం బయటికి ఒక్క 5 నిమిషాలు టైం కేటాయించి మీ యొక్క అనుచరులకి చెప్పండి దళితులు ఓట్లేస్తే మనం పైకి వచ్చాం ఈ రోజు ఈ సీట్లో కూర్చున్నాం వాళ్ళని ఏమీ అనొద్దని మీ నోట్లో చెప్పండి మీరు మౌనంగా ఉండడం వల్ల మీ అంగీకారం ఉంది దీనికని ఫీల్ అవుతున్నారు అందుకే రెచ్చిపోతున్నారు గ్రామ స్థాయిలో మమ్మల్ని పూర్వస్థితికి తీసుకెళ్తున్నారు ఒకప్పుడు మా పెద్దలు చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళ ఇళ్ళకు అగ్రవర్ణాల ఇళ్ల ముందు వెళ్ళేటప్పుడు చెప్పుంది సంకులో పెట్టుకొని పోవాలరా మనము అలాంటి స్థితి నుంచి ఈరోజు గంజి చొక్కా వేసుకునే స్థితికి వచ్చాంరా జాగ్రత్తగా మలుచుకోండి అని కానీ మేము అనుకునేవాళ్ళం ఆహా మాకు అన్ని మంచి రోజులు వచ్చాయి మేము బాగుపడిపోయాం అందరితో సమానమని ఇప్పుడే మళ్ళీ మాకు పాత రోజులు గుర్తు చేస్తున్నారు దయచేసి దండం పెట్టి అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు ఈ దాడులు ఆపండి మీరు మీ అనుచరులకు చెప్పండి వాళ్లకు భయపడద్దండి వాళ్ళందరూ మీరేదన్నా చెప్తే మరో ఎంపీ ఆయన రఘురామ కృష్ణరాజు లాగా అవుతారని మీరేం ఫీల్ అవ్వద్దండి అధికారం పోతే మళ్ళీ కట్టబెడతారు ఈ దళితులే మిమ్మల్ని నమ్మి కట్టబెట్టింది మీకు అధికారం దయచేసి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం దళితుల మీద దాడులు ఆపండి మమ్మల్ని బతకనివ్వండి.